दीपावली की पसीड़ दड़ यस पंडग सीजन वस्ते चालू कंज्यूमर्टे हईरणा बंगारम कोनाला वद्दा अदे टेंशन कनिपिस्तुंदी इप्पुडु बंगारम धर पेरगबोतोंदा दीपावली धनतेरास नाटिकि पसीड़ परुगु एंदाक वेल्तुंदी अंटे पेरुगुट मात्रं पक्का अंटुन्नारु एक्सपर्ट्स ప్రస్తుతం పుత్తడి ధర 10 గ్రాములు 79000కు చేరుకుంది దీపావళి పెళ్ళిల సీజన్ మొదలైంది గనుక సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశమే ఉంది కానీ 80000 దగ్గర ఆగే ఛాన్స్ అయితే కనిపిస్తోందట బాగా పెరుగుతాయండి ఇప్పుడు ప్రస్తానికి ఎందుకంటే దీపావళికి అందరూ తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ గోల్డ్ రేట్ ఎప్పటి నుంచో పెరుగుతూ వస్తుంది మనకి ఇప్పుడు లాస్ట్ టైం 2-3 మంత్స్ క్రితం తగ్గింది కొంచెం గోల్డ్ రేట్ ఇప్పుడు ఆషాఢ మాసంలో నెక్స్ట్ నుంచి ఎప్పుడు హైక్ అవుతూనే వచ్చింది గోల్డ్ రేట్ ఇప్పుడు దీవాలికి ఇంకా బాగా పెరిగింది నెక్స్ట్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మ్యారేజెస్ కాబట్టి అందరూ కంపల్సరీగా గోల్డ్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా జనాలకు అంత సేఫ్టీ అనిపించదు కానీ ప్రస్తానికి మనకి పురాతన కాలం నుంచి గోల్డ్ మీద ఉండే ఆ నమ్మకం అట్లాంటిది సో అందుకని ప్రస్తానికి అందరూ అయినంత వరకు గోల్డ్ మీద పెట్టుబడి పెట్టి దాన్ని దాచుకుందాం అనుకుంటున్నారు దాంతో అనుకోకుండా గోల్డ్కి డిమాండ్ కూడా పెరిగింది ప్లస్ డిమాండ్ సప్లై ఫ్యాక్టర్స్ గ్లోబల్గా కొన్ని ఉన్నాయి దాంతో గోల్డ్ ఇలా పెరుగుతుంది సహజంగానే ఎప్పుడైనా కానీ నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఎంత ఉంటే అంత పెట్టి కొనుక్కొని పెట్టుకోండి భూమి మీద బంగారం మీద పెట్టింది ఎప్పుడు కూడా నష్టం రాదు జనరల్గా సో ఇప్పుడు రేటు పెరిగింది అని మనం అనుకుంటున్నాము ఒక కరెక్ట్గా ఒక 15 రోజుల క్రితం చూస్తే అప్పటికి ఇప్పటికి దగ్గర దగ్గర 5-6000 తేడా వచ్చింది సో ఇలా పెరుగుతూనే ఉంటుంది ఇది ఎందుకంటే వస్తువు ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మనకి అవైలబిలిటీ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి ఎప్పుడైతే మనకు సప్లై తగ్గుతుందో ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది ఇంకా ప్రైస్ కూడా ఇలాగే పెరిగే అవకాశం ఉంటుంది 100,000 రూపాయలకి వెళ్తుంది వెళ్ళొచ్చు అనే అవకాశం కూడా ఉంది వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇలాగే కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 100,000 రూపాయలుగా టచ్ అవ్వచ్చు అక్టోబర్ 1 వీక్లో ఆర్బీఐ పాలసీలో వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు అందుకే గోల్డ్ మీదే ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని అందరూ భావించడంతో డిమాండ్ పెరిగింది ధర పెరిగింది నవంబర్లో యుఎస్ ఫెడరల్ పాలసీ రివిజన్ ఉంది దాని ప్రభావం కూడా బంగారం ధరలపై ఉండబోతోంది సో ధర ఎంత పెరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ప్రస్తుతానికి కొనుగోళ్లకు మంచి సమయం అనేది మాత్రం నిపుణులు ఇస్తున్న సలహా